హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనకి కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అయితే ఇంటర్మీడియట్ కి ఆల్రెడీ తెలంగాణ స్టేట్ లో రన్ అవుతూ ఉన్నాయి, అలాగే ఏపీ స్టేట్ లో అయితే ఈ 11th నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో కెమిస్ట్రీలో మంచి మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? జనరల్ గా మనకి కెమిస్ట్రీలో ల్యాబ్ కి ఎంత ఎన్ని మార్క్స్ అంటే 30 మార్క్స్ మీకు తెలిసిందే, బట్ మనం చేసే ప్రాక్టికల్స్ మాత్రం 24 మార్క్స్ కే ఉంటాయి. రిమైనింగ్ 6 మార్క్స్ ఏంటి అంటే 2 మార్క్స్ కేమో రికార్డ్ కి వేస్తారు, 2 మార్క్స్ ప్రాజెక్ట్ కి వేస్తారు, 2 మార్క్స్ వైవాకి వేస్తారు. ఓకేనా? అంటే మన చేతిలో ఈ 6 లేవండి, 24 మార్క్స్ కి అయితే మనకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. మనకు తెలిసిందే కదా, చూడండి, సాల్ట్ అనాలిసిస్ కి అయితే 10 మార్క్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ కి అయితే 8 మార్క్స్, నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కావచ్చు, లేకపోతే లియోఫిల్ క్లయోఫోబిక్ కావచ్చు, క్రోమాటోగ్రఫీ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కావచ్చు, వాటికైతే 6 మార్క్స్. ఇది టోటల్ మీకు ఎంత వస్తుంది? 24 మార్క్స్. 24 + 6 అయితే 30 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. అది అంటే మన చేతిలో ఉన్నాయి ఏంటి అంటే 24 మార్క్స్. ఈ రిమైనింగ్ 6 అనేవి వచ్చే ఎక్స్టర్నల్ చేతిలో ఉంటాయి, మన చేతిలో ఉండవు. అయితే మనం చేసే ల్యాబ్ లో మనం చేసే ప్రాక్టికల్ బేస్డ్ ఆన్, అలాగే మన డిసిప్లిన్ బేస్డ్ ఆన్ మీకు ఈ 6 మార్క్స్ లో ఎన్ని వస్తాయి అనేది ఓకేనా దానిపైన డిపెండ్ అవుతుంది. అంటే దాంట్లో కొన్ని ట్రిక్స్ అంటే ఏం లేవు, మనం ఖచ్చితంగా కొంత హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు, దీన్ని ఎండింగ్ వరకు చూడండి, చూస్తే మీకు ఓకేనా ల్యాబ్ లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మనకి బెటర్ గా ఉంటది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో చూడండి స్టూడెంట్స్, మనకి సాల్ట్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 3 లో మీకు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉండొచ్చు, లేకపోతే లయోఫిలిక్ లయోఫోబిక్ ఉండొచ్చు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉండొచ్చు, క్రోమాటోగ్రఫీ ఉండొచ్చు. దాని పక్కన పెడితే ఇప్పుడు ఫస్ట్ మీరు సాల్ట్ అనాలిసిస్ చూడండి. సాల్ట్ అనాలిసిస్ మీకు ఎంత, ఎందుకంటే ఈ 10 మార్క్స్. ఓకేనా? ఈ 10 మార్క్స్ మనకి ఈజీగా రావాలంటే మీరు ఫస్ట్ వన్ ఏంటంటే సాల్ట్ అనాలిసిస్ ప్రొసీజర్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ప్రొసీజర్ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఓకేనా 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యానియాన్ మీరు ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి, ఓకేనా, క్యాటియాన్ మీరు ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే మాత్రం మీకు 10 మార్క్స్ వస్తాయి, పక్కగా వస్తాయి. అయితే మీకు వచ్చేటప్పుడు ఫుల్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యానియాన్ ఉంది, యానియాన్ యొక్క ఓకేనా ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ రెండు టెస్ట్ చేసేటప్పుడు ఈ టెస్ట్స్ అనేవి మీకుండే ఎక్స్టర్నల్ సార్ కి చూపించండి. ఓకేనా? చూపిస్తే మీ మీద ఒక ఇంప్రెషన్ అయితే ఉంటుంది, ఓకేనా, ఓకే ఈ అబ్బాయికి ప్రాక్టికల్ మీద కొంత నాలెడ్జ్ ఉంది, ఓకేనా, అని కొంత ఆయనకైతే కొంత గుడ్ మీ మీద ఒక గుడ్ ఒపీనియన్ అయితే వస్తుంది. దాని మీద ఆటోమేటిక్ ఒక 2 మార్క్స్ ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది, ఇటు పరిస్థితులు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు క్యాటయాన్ తీసుకుంటే క్యాటయాన్ లో మీరు ఓకేనా ఒకటి ఐడెంటిఫికేషన్ సేమే, ఐడెంటిఫికేషన్ టెస్ట్ అలాగే కన్ఫర్మేషన్ టెస్ట్, అంటే మీరు ల్యాబ్ లో టోటల్ 4 టెస్ట్స్ ఆయన చూపిస్తే చాలు మాక్సిమం నాకు తెలుసు. ఓకేనా? ఈ 4 టెస్ట్స్ ఆయన చూపిస్తే మీకైతే బెనిఫిట్ ఉంటుంది, పక్కాగా బెనిఫిట్ ఉంటుంది. దాని వలన మీకు అంటే ఒక సపోజ్ ఒక 25 మార్క్స్ జనరల్ గా వేయాలనుకున్న ఆయన మీకు 28 మార్క్స్ వేయడానికి ఛాన్స్ వస్తుంది. ఓకేలే, ఈ అబ్బాయికి కొంత నాలెడ్జ్ ఉంది, మార్క్స్ వేస్తే కొంత యూజ్ అవుతాయి అని ఖచ్చితంగా ఆయన మార్క్స్ వేస్తారు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే వాల్యూమెట్రిక్ వచ్చేటప్పటికి వాల్యూమెట్రిక్ మీకు ఎన్ని మార్క్స్ అండి? 8 మార్క్స్. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్ కదండి, ఇది చాలా ఈజీ. అంటే ఇది మీరు అందరూ రాయాల్సిందే ఏము, ఆపరేటర్స్, కెమికల్స్, ఓకేనా, నెక్స్ట్ ప్రొసీజరు, ఇవన్నీ రాస్తూ ఓకేనా ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ ఉంటుంది, టేబుల్లో మీరు వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసి తప్పిన్స్ టైటర్స్ చేసే వాల్యూస్ అనేవి ఫిల్ చేసి ఓకేనా మీరు క్యాలిక్యులేట్ చేసి ఓకేనా క్యాలిక్యులేట్ చేసి ఆయన చూపించాలి. ఈ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తే క్యాలిక్యులేషన్ తర్వాత ఓకేనా మీకు వచ్చే వాల్యూ సమ్ వెయిట్ లో వస్తుంది కదా, మీకు ఇచ్చిన వాడు ఏదైతే కాంపౌండ్ అయితే ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ సపోజ్ ఒక సోడియం కార్బోనేటో లేకపోతే ఒక ఆక్సాలిక్ యాసిడ్ లేకపోతే ఒక KMnO4 లేకపోతే ఒక మోర్ సాల్ట్ వాడు ఐడెంటిఫై చేయమంటాడు. దేనికైతే దానికి ఇక్కడ మనకి మీరు రిపోర్ట్ రాసేటప్పుడు ఆ వెయిట్ రాస్తారు కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఈ టైట్రేషన్ లో పింక్ కలర్ వస్తుంది కదా, ఈ పింక్ కలర్ టైట్రేషన్ అంటే ఎండింగ్ ఎండ్ పాయింట్.
ఈ పింక్ కలర్ వచ్చేటప్పుడు ఆయనకి ఎగ్జాక్ట్ గా రీడింగ్ అనేది చెప్తారు. రీడింగ్ చూపించకపోయినా కనీసం మీరు ప్రాక్టికల్ చేసినట్టు ఆ పింక్ కలర్ సొల్యూషన్ ని చూపిస్తే ఓకే. అప్పుడు ఆయన మీ మీద ఓకేనా, మీకు ఒక 2 marks ఎక్కువ వేయాలనిపిస్తుంది ఆయనకి. సో ఖచ్చితంగా అయితే మీకు మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంటి పరిస్థితిలో తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే మీరు ప్రాజెక్ట్ ఆల్రెడీ రాసి ఉంటారు కదా, ప్రాజెక్ట్ రాసి ఉంటారు, అలాగే రికార్డ్ రాసి ఉంటారు ఓకేనా. చాలా నీట్ గా ఆల్రెడీ అంటే అటువంటి మంచి స్టూడెంట్స్ అయితే ఆటోమేటిక్ ఇవి కూడా మంచిగా రాస్తారు అయోధ్య వర్క్. అలాగే వైవాకి వచ్చేటప్పటికి వైవా దగ్గర మీరు దొరికేస్తారు, ఇవి మాక్సిమం వేస్తారు. ఎందుకంటే మీరు కష్టపడి ఒక రికార్డ్ రాయాలంటే మీకు ఒక 10 days పెట్టి ఉంటారు మాక్సిమం ఓకే. అలాగే ప్రాజెక్ట్ రాయాలంటే మీరు 1 or 2 days తీసుకుని ఉంటారు. అంటే ఇవి మీరు ఆల్రెడీ రిటర్న్ గా ఉంటాయి కనుక మీకు మాక్సిమం ఇవి మార్క్స్ వేయడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ వైవా మాత్రం ఆయన ఇష్టం, మీకు వెయ్యాలా వద్దనేది ఆయన ఇష్టం ఓకే. ఈ వైవాకి వచ్చేటప్పటికి ఆయన ప్రాక్టికల్ మీద క్వశ్చన్స్ అడగచ్చు ఓకేనా, ప్రాక్టికల్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, లేదంటే ఓకేనా సబ్జెక్ట్ అడగచ్చు. ఇన్ కేస్ మనకి ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అనుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ లో ఏదో ఒక టాపిక్ మీరు చదువుకోవాలండి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒకరికి సొల్యూషన్ టాపిక్ అంటే ఇష్టం ఓకేనా, ఇంకొకరికి ఆర్గానిక్ టాపిక్ అంటే ఇష్టం, ఇంకొకరికి ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే ఇష్టం, ఇంకొకరికి కెమిస్ట్రీ ఇన్ ఎవరీడే లైఫ్ అంటే ఇష్టం ఓకేనా. సో ఇప్పుడు అంటే ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క స్టూడెంట్స్ కి ఒక్కొక్క టాపిక్ అనేది ఇష్టం ఉండొచ్చు. ఆ టాపిక్ మీరు ప్రాక్టికల్ వెళ్లే ముందు బాగా చదువుకోండి, అంటే మాక్సిమం చెప్పడానికి ట్రై చేయాలంటే మీకు అది ఇష్టం కనుక మీరు ఒకసారి చూసుకుంటూ వెళ్తే ఆయన అడిగే కొద్దిగా మీరు ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంది. అయితే ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తారు, ఏంటి అంటే సార్ నాకు ఈ టాపిక్ లో అడగండి అని ఒక రిక్వెస్ట్ చేస్తే ఆయన అడుగుతారు పక్కగా. అందులో ఎటువంటి డౌట్ లేదు, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు, మీరు అడగండి, ట్రై చేయండి, ఆయన ఖచ్చితంగా అందులో క్వశ్చన్ అడుగుతారు. సో దానికి మీరు మాక్సిమం ఆన్సర్ చేస్తారు, చేయకపోయినా అంత ప్రాబ్లం అయితే ఏముండదు. అంటే ఆయన అడగాలని అడుగుతారు, బట్ ఇక్కడ అంటే మనం కరెక్ట్ గా కానీ చెప్పగలిగితే ఓకేనా, దానివల్ల కూడా మనకి ఒక 2 marks హైక్ అవడానికి ఛాన్స్ ఉంది. అయితే జనరల్ గా కొందరు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మా సార్స్ మాకు ఫుల్ మార్క్స్ వేస్తారు అనుకుంటారు, అంటే 30 marks వేస్తారు అనుకుంటారు. బట్ అది అందరికి 30 marks వేయడానికి ఛాన్స్ అయితే ఉండదు ఓకేనా. ఒక బ్యాచ్ లో ఎంత మంది ఉంటారు, 20 members ఉంటారు. ఈ 20 members లో మీకు 5 members వరకు 30 వేయొచ్చు, అంతకు మించి వేయకూడదు. 30 marks మాత్రం 5 members, అంటే మీకు ఒక 25% మాత్రమే వేయగలగాలి, అంతకు మించి వేయకూడదు. అంటే ఈ 5 members ఎవరై ఉంటారు, ఎక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ అయి ఉంటారు. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఒక 440, 450, 460, 400+ ఆ బ్యాచ్ లో 5 members పక్కగా ఉంటారు కదా. సో వాళ్ళకి మాక్సిమం ఒకవేళ 30 marks వెయ్యాలనుకుంటారు. బట్ వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ప్రాక్టికల్ బాగా చేయగలిగితే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ 5 members లో ఎవరికొకరు తగ్గించి వాళ్ళకి వేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. లేదు ఇన్ కేస్ మనకి 30 marks రాకపోయినా మీరు ప్రాక్టికల్ గానీ ఒక 1 or 3 tests వరకు చేయగలిగితే మీకు ఒకవేళ 29 marks అయినా వేస్తారు. ఇంకా ఆ బ్యాచ్ లో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే లీస్ట్ 28 marks అయినా వేస్తారు. అంటే మనకి ల్యాబ్ లో ఇంప్రెషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక మినిమం 2-3 tests అయినా చేసి చూపించాలి ఓకేనా. మనం ల్యాబ్ లో డిసిప్లైన్ గా ఉండాలి ఓకేనా. వైవాకి ఆన్సర్స్ చెప్పేటట్టు ప్రిపేర్ అయితే బెటర్ గా ఉంటది. సో ఖచ్చితంగా మీకు దానివల్ల అయితే ఒక 2-3 marks పెరగడానికే ఛాన్స్ ఉంటది. మరి అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సాల్ట్ అనాలిసిస్ చదువుకోండి. సాల్ట్ అనాలిసిస్ చదవకుండా ల్యాబ్ లోకి వెళ్ళి వాళ్ళు ఏవో ఇన్ కేస్ మనకి హెల్ప్ చేస్తారు, మనం ఏదో చేసేద్దాం అనేది అలా అనుకుంటే మాత్రం ఓకేనా, అంటే మాక్సిమం మీకు ఫేవర్ గా ఉండొచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఇబ్బంది పడవచ్చు. సో ఖచ్చితంగా అయితే మీరు సాల్ట్ అనాలిసిస్ ప్రొసీజర్ చదువుకోండి. అలాగే వాల్యూమెట్రిక్ ఈజీ కనుక వాల్యూమెట్రిక్ కూడా చదువుకొని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఆ థర్డ్ పార్ట్ అనేది మాక్సిమం మీకు టైం కూడా సరిపోదు కాబట్టి మీకు కొంచెం హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎలాగైనా చేయగలిగితే ఒకవేళ డిసిప్లైన్ మెయింటైన్ చేస్తూ
ఒక 2-3 టెస్ట్స్ అనేవి సార్స్ కానీ చూపిస్తూ కానీ మీరు ల్యాబ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 3-4 మార్క్స్ యాడ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే మీకు ఖచ్చితంగా 24 మార్క్స్ యాడ్ చేసినా మీకు 28 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇది ఇలా మీరు దీన్ని ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా అయితే మీకు మంచి మార్క్స్ అయితే కెమిస్ట్రీలో వస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.